సూనాల సిరి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే, అందుకని పైనాపిల్ కేక్ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చేసుకునేది పైనాపిల్ కేక్ కాబట్టి ముందు పాన్ వెలిగించి దానిలో కొంచెం ఏ కప్ అయితే తీసుకుంటామో అదే కప్పుతో అన్ని మెజర్ చేసుకోవాలండి. కొంచెం పంచదార కప్పు పైనాపిల్ ముక్కలు అంటే హాఫ్ కప్పు పంచదార, కొంచెం నీళ్ళు అవి కూడా ఒక హాఫ్ కప్పు. వీటిని ఇవి ఉడుకుతాయి, ట్రాన్స్పరెంట్గా వస్తాయి, అలా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదిగండి మనం ఇప్పుడు దీన్ని ఇలా పక్కకి తీసేసుకుందాం. తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఈ నీళ్ళు మనం ఎందుకు ఉంచుకోవాలంటే సిరప్ లాగా యూజ్ అవుతుందండి కేకు మీదకి, అందుకని ఇలా ఉంచేసుకోండి. మనం ఇది చల్లారుతూ ఉంటుంది కదండి, ఈలోపు మనం ఒక పావు కప్పు బటర్ తీసుకున్నాను, మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. షుగరు మనము ఎంత కప్ అయితే మైదా తీసుకుంటున్నామో అదే కప్పు షుగర్ తీసుకోవాలి. నేను సేమ్ తీసుకున్నాను, మళ్ళా ఈ జార్లో ఇన్ని ఎందుకులే అనేసి జార్లో ఇలానే వేసేస్తున్నాను జార్లో. అది ఇంక ఇప్పుడు ఇందులోకి పాలు ఎంత తీసుకుంటున్నామో అంతే, సేమ్ కప్పుతో పాలు. ఒక 1 స్పూన్ వెనిగర్ వేసుకుందామండి. మీరు ఆల్రెడీ ముందుగానే పాలల్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు, కాస్త చల్లార్చిన పాలల్లో. అందరు అడుగుతున్నారు కదా, మొన్న కూడా బ్లడ్ పట్టడానికి ఒక రెసిపీ చెప్పాము, దానికి కూడా కాస్త చల్లార్చిన పాలల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ 1-3 డ్రాప్స్. దీనిలోకి కప్పు మైదా. ఎప్పుడు కేక్ చేసుకునేటప్పుడు ఈ మైదా, బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అంటారు, ఈ రెండు వేరండి. సోడా ఉప్పు వేరు, బేకింగ్ పౌడర్ వేరు. సోడా ఉప్పు తక్కువ వేసుకోవాలి, బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి. ఇది బేకింగ్ పౌడర్ అండి. సాల్ట్ చిటికెడు, ఇలా పేస్ట్ చేసుకున్న ఈ పైనాపిల్ను కూడా ఇందులో వేసుకున్నాను. స్మూత్గా కావాలంటే స్మూత్గా చేసుకోవచ్చు, ముక్కలు తగలాలి అని అనుకుంటే కొంచెం రఫ్గా కూడా చేసుకోవచ్చు. దీని అన్నిటిని వేసి మంచిగా కలిపేసుకోవాలి బాగా. ఈ కేక్ బౌల్లోకి కొంచెం ఆయిల్ రాసేసుకొని మైదా వేసుకున్నాము. ఆయిల్ అయినా రాసుకోవచ్చు, లేదనంటే బటర్ అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మనం ఈ కలుపుకున్న ఈ బ్యాటర్ని మొత్తం దీనిలోకి పంపేసుకుందాం. ఇలా పంపేసుకున్నాక కొంచెం ఇలా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు బబుల్స్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఆల్రెడీ గిన్నెలో నేను ఇసుక పోసానండి. నాకు ఎక్కువ వేరుశనగ పప్పులు వేపుకోవడానికి ఇసుక ఉంటుంది, దాంట్లోకి కుక్కర్లో ఉన్న ప్లేటే పెట్టేశాను. సిమ్లో పెట్టేసుకొని 1-45 మినిట్స్ అలా ఉంచేసుకుంటే కేక్ రెడీ అవుతుంది. ఇదిగండి కేక్ ఇలా వచ్చింది. మీకు కేక్ ఎలా ఉడికిందో తెలియాలి అంటే ఇంకొంచెం పిండిని, ఇది పొంగిపోయిద్దేమోనని వేరే గిన్నెలో పెట్టానండి. దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఇదిగండి ఇలా 1 టూత్పిక్ పెట్టి, కానీ టూత్పిక్ లేకపోతే ఇంకా ఇది అవ్వలేదండి. చూడండి కొంచెం అంటుకుంటుంది కదా, ఇంకొంచెం టైం పట్టుద్ది, 1-3 మినిట్స్ పట్టిద్ది. ఇలా అంటే ఇలా అంటుకోకుండా మనం పిక్ని ఎలా దూర్చామో అలానే యాజ్ ఇటీజ్గా వచ్చేయాలన్నమాట. దీన్ని తీయాలి అని అంటే ఇలా 1 ప్లేట్ పెట్టేసి ఇలా అంటే సరిపోతుందండి. వచ్చేసిద్ది ఇది అడుగున మనం అంటించుకున్న మైదా కొంచెం ఎక్కువైనట్టుగా ఉంది. చాలా పట్టుకుంటే చాలా 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 బాగా స్మూత్గా వచ్చేసింది. ఈ కేకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మా అమ్మాయి దారాన్ని పెట్టి కట్ చేసింది, అటు ఇటు దారం పెట్టి కట్ చేసింది. ఇప్పుడు ఈ రెండింటి మీద
సిరప్ రాసుకుందాం. ఏంటంటే మనం నిన్న పైనాపిల్ ఉడికించిన ముక్కల్లో ఉన్న అది తీసాం కదా, ఆ సిరప్ అది అది మనం కట్ చేసి పెట్టుకున్న రెండిట్ల మీద ఇలాగ రాసుకోవాలి. రాసినాక చూపిస్తాను. ఇదంతా మా పాప చేస్తుంది. మనం ఈ కేకుని రెండు భాగాలుగా చేసుకున్నాం కదండి, ఒక భాగంలో సిరప్ రాసింది, దాని మీద ఇలాగే మళ్ళా పెట్టేసి మళ్ళీ దీని మీద కూడా రాస్తుంది. పైనాపిల్ పేస్ట్రీ ఇలాగా చేసుకున్నామండి. దీన్ని ఎలా చేసాము అని అంటే, పైనాపిల్ కొంచెము మిక్సీలో వేసేసి జ్యూస్ లాగా చేసి దానిలో పంచదార వేసి కొంచెం అంత కార్న్ఫ్లోర్ వేసి ఇలాగా థిక్గా ఇలా చేసుకున్నాము. విపింగ్ క్రీము ఇలా మొత్తం కేక్. కరెంట్ లేదండి, గాలి వానలాగా వచ్చేసి అంతా హడావిడి గందరగోళంగా ఉంది. ఇక దాంతో ఇలా మా చిన్న పాప అంతా భలే డెకరేట్ చేస్తూ తినే ఇవన్నీ చేయడం కేక్ వరకు నాతో చేయించారు. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక చూపిద్దాం. ఇవన్నీ ఫ్రూట్స్ పెడుతుందండి. ఇదేమన్నా కివీ ఫ్రూట్. మొత్తానికి అసలు కరెంట్ లేదు, సెల్లల్లో ఛార్జింగ్ లేదు, ఎదురుగాలి, ఎందుకో ఇలా ఈరోజు. ఇంకా ఇవన్న దాంతో ఇలా ఎక్కడన్నా మీకు ఏమన్నా వీడియోస్లో స్కిప్ అయినట్టుగా ఏదన్నా ఉంటే కొంచెం ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే అసలు కరెంట్ లేదండి మార్నింగ్ నుంచి. పిల్లలు ఏదో అనుకున్నారు, చివరికి కొంచెం వైట్ క్రీమ్ ఉంటే ఇంకా బాగుండేది, క్రీమ్ తగ్గింది, తయారు చేసుకుందామనే లోపే కరెంట్ అదంతా పోయింది. కానీ కేక్ సూపర్గా వచ్చింది టేస్ట్. ఇదిగండి కేక్ మా పిల్లలు చాలా బాగా తయారు చేశారు. రాబు అసలు కట్ చే బుద్ధి వేయట్లేదు కేక్ని, కొంచెం చిన్నగా చూడండి ఎంత బాగొచ్చిందో. చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా భలే ఉంది. ఈరోజు చాలా స్పెషల్ డే అని చెప్పుకున్నాం కదండి. ఈరోజు మా మ్యారేజ్ డే అండి మా వారు. అయితే లాక్డౌన్ టైంలో గుడికి వెళ్ళే అవకాశం కూడా లేదు కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి.